గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి 14th క్లాస్ అన్న స్టార్ట్ చేస్తున్నాను. తమసోమ జ్యోతిర్గమయ. తమ్ అంటే చీకటి, సోమ అంటే తమసోమ అంటే చీకటిలోంచి మనకి వెలుతురునిచ్చేది అనమాట. జ్యోతి అంటే వెలుతురు కదా. అంటే మనకి ఒక స్లోగన్ చెప్తారు ఏంటంటే, చదువు అనే అజ్ఞానం అనే చీకటిని విజ్ఞానం అనే వెలుగు మనని ఎప్పుడు గెలిపిస్తుందని చెప్తారు కదా, అది దాని అర్థం అనమాట. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిని పారదోలి వెలుగులా వచ్చేది అనమాట. ఓకేనా. ప్రభాకర్ ఔర్ సుధాకర్ దోనో భాయి హే. ప్రభాకర్ ఔర్ సుధాకర్ అంటే ప్రభాకర్ మరియు సుధాకర్ దోనో అంటే ఇద్దరు కూడా, భాయి హే అంటే సోదరులు అంట. ప్రభాకర్ దశమి కక్ష పడరహా హే. ప్రభాకర్ 10th క్లాస్ చదువుతున్నాడు, అలాగే సుధాకర్ 5వ కక్ష, మీకులాగే సుధాకర్ 5th క్లాస్ చదువుతున్నాడు అంట. కక్ష మీన్స్ క్లాస్ అనమాట. ఏక్ దిన్ రాత్కే సమయం దోనో పడతే హే. ఒకరోజు రాత్రి సమయంలో ఇద్దరు చదువుకుంటున్నారంట. ఇతనేమే బిజిలీ చలీ గయి, ఇంతలో బిజిలీ మీన్స్ పవర్ అనమాట, అంటే కరెంటు పోయిందంట. దోనో ఛత్ పర్ జాకర్ బాత్చీత్ కర్నే లగే. ఇద్దరు కూడా మేడపైకి వెళ్ళి మాట్లాడుకోవడం మొదలుపెట్టారంట. ఓకేనా. సుధాకర్ అంటున్నాడు, భాయి యా బిజిలీ అక్సర్ క్యో చలీ జాతీ హే. అనయ్య ఇప్పుడు ఈ కరెంటు అస్తమానం ఎందుకు వెళ్ళిపోతుంది అన్నాడు. అక్సర్ అంటే అస్తమానం అని. ప్రభాకర్ చెప్తున్నాడు, బిజిలీ కా ఉపయోగ ఆజకల్ బహుత్ హోగయా, అంటే కరెంటు వాడకము ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఇస్లియే ఇందువల్ల సభీ లోగోంకి అంటే అందరి యొక్క ఆవశ్యకత అంటే నీడ్ అనమాట, అంటే అవసరాలు కో పూరి కన్నే కర్ణ సర్కార్ కా కర్తవ్య. అందుకని వాళ్ళకి కావలసిన విద్యుత్ని అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం అనమాట. ఇస్కే సాత్ బిజిలీ కో జహాన్ తక్ హో సకే బచ్నా భీ చాహియే. ఇందుకోసము మనం పవర్ని కరెంట్ని ఎంతవరకు అవసరమైందో అంతవరకే వాడాలి. ఓకే. ఏక్ మినిట్ బిజ్లీ చలీ గయ్యితో హజారం వాట్స్కి బచత్ హోతీ హే. ఒక్క నిమిషం మనకి కరెంటు కనుక పోతే చాలా కొన్ని వేల వాట్ల యొక్క విద్యుత్ మనం ఆదా చేయగలుగుతాం అనమాట అని చెప్పారంట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు బాగా రీడ్ చేయండి అన్న, అది ఒకసారి చదివితే బాగా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.